హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తహరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఈజీగా బార్బిక్యూ చికెన్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్, 1 కేజీ చికెన్ని బాగా కడిగి పెట్టుకోవాలి. దెన్ ఒక చిన్న పెరుగు ప్యాకెట్ను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మా తమ్ముడు కలుపుతున్నాడండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఈ విధంగా కలిపిపెట్టుకున్న తర్వాత ఇందులో మనం బిర్యానీ మసాలా, ఏదైనా ఒక బిర్యానీ మసాలాను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మెహ్రాన్ బిర్యానీ మసాలా యూస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది కలపడం వల్ల. మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత 1 లేదా 2 నిమ్మకాయలను మనం స్క్వీజ్ చేసి చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలిపి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ స్మోక్ చేయడానికి బొగ్గుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చికెన్ బీబీక్యూ నెట్ను తీసుకున్నాను. ఇది ఒక స్టీల్ స్టాండ్ అండి. దీంట్లో మనం చికెన్ పీసెస్ని ఈ విధంగా ఒక్కొక్కటి అమర్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఆయిల్ లేని చికెన్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా గ్రిల్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి అన్నీ కూడా పీసెస్ని అమర్చుకున్నాము. ఇప్పుడు ఈ స్టాండ్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేయాలి. చూస్తున్నారుగా, చార్కోల్స్ని ఇలా నిప్పు రావడానికి మా తమ్ముడు బాగా కష్టపడుతున్నాడు. చూడండి, చక్కగా కాలుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ఎందుకంటే ఇందులో ఆయిల్ ఫ్యాట్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. చూడండి, ఒక పక్కకు ఎంతో మంచిగా కాలింది. ఈ విధంగా మొత్తం గ్రిల్ అయ్యే వరకు ఇలాగే చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, సింపుల్గా ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఏమీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా వేరే ఏం కానీ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రిల్ అవుతుంది. ఈ విధంగా అటు ఇటు మరలేస్తూ ఒక 20 to 30 మినిట్స్ ఈ విధంగా చేస్తూ ఉంటే ఇలా చక్కగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇది ఈ చికెన్ ఫ్రై కంటే కూడా ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా కాలిపోతుంది, ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. మా బ్రో, మా తమ్ముడు చూడండి ఎంతో కష్టపడుతున్నాడు. ఈ విధంగా మరలేస్తూ చక్కగా కాలే వరకు ఈ విధంగా ఒక 1/2 అవర్ ఇలాగే మరలేస్తూ ఉండాలి.
ఆల్మోస్ట్ బార్బిక్యూ చికెన్ రెడీ అయినట్లే. ఇప్పుడు మనం నెట్ని ఓపెన్ చేసుకోవాలి. బట్ చాలా వేడి వేడిగా ఎంతో చక్కగా రెడీ అయిపోయాయి. 100% గ్రిల్ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారుగా, వావ్. ఈ విధంగా గార్నిష్ చేసుకొని తింటుంటే చాలా బాగున్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ బార్బిక్యూ చికెన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.